వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న బీజేపీ, ఉప ఎన్నికల్లో వరుస ఓటములు మసకబారుతున్న పార్టీ ప్రతిష్ట, కర్ణాటకలో జరిగిన అవమానం, ఏకపక్షంగా వ్యవహరించి మిత్రులను దూరం చేసుకోవడం, సీనియర్స్ ని తప్పించడం తదితర అంశాల మీద ఆర్ఎస్ఎస్ గుర్రుగా ఉందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అటు పాలన మీద పట్టు లేకుండా ఇటు రాజకీయ పరంగా వరుస ఎన్నికల్లో ఓడిపోతున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ అమిత్ షా మీద ఆగ్రహంగా ఉందని, ఆయన్ని తప్పించి కొత్త ప్రెసిడెంట్ని తీసుకోవాలనే ఆలోచనలో ఆర్ఎస్ఎస్తో పాటు కొందరు బీజేపీ సీనియర్ నేతలు ఉన్నట్లుగా తెలుస్తుంది. రాజకీయాల్లో అధికారమే పరమావధి కాదని స్థాపించిన ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఇప్పటి వరకు ఒకలా ఉన్నాయని, గత నాలుగేళ్లుగా బీజేపీ విధానాలు మారాయని, బీజేపీ మీద ప్రజల్లో తీవ్ర ఆగ్రహంలో ఉందని, మరొక్కసారి కాంగ్రెస్ కోలుకునే అవకాశమిచ్చారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలకు వెళితే చాలా దెబ్బతింటామని భావిస్తున్నారని ఆ కథనం సారాంశం. అందుకే అమిత్ షాని తప్పించి అందరినీ కలుపుకుని పోయే నితిన్ గడ్కరీ లాంటి వారికి కానీ, లేదా దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. అయితే పూర్తిగా ఆర్ఎస్ఎస్ ను మించి ఎదిగిన అమిత్ షాని తప్పించడం అంత సులువుగా జరిగే పనినా? మోడీ అంత మద్దతు ఇచ్చే అమిత్ షాని ఎలా తప్పిస్తారో అనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. చంద్రబాబు లాంటి నమ్మకమైన మిత్రుల్ని దూరం చేసుకుని తద్వారా కర్ణాటక ఎన్నికల్లో విజయం ముంగిట ఆగిన, మిగతా రాష్ట్రాల్లో ఏదో ఒక రకంగా పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్న అమిత్ షా మీద బీజేపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నా, ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నా, మోడీకి భయపడి ఎక్కువ మంది నోరు తెరవడం లేదనేది బీజేపీలో అందరికీ తెలిసిందే. శత్రుఘ్న సిన్హా, సావిత్రిబాయి లాంటి దాదాపు 38 ఎంపీలు కేవలం పార్టీకి కట్టుబడి బీజేపీలో ఉన్న మోడీ షా ద్వయాన్ని వ్యతిరేకిస్తున్నారు అనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ పెద్దలు నాగపూర్లో సమీవేశం కానున్నారని, అమిత్ షాని తప్పించడం ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం ఉండబోతోంది అనేది ఆ ఛానల్ కథనం. చూద్దాం ఏం జరుగుతుందో.